నమస్కారం, వెల్కమ్ టు విశ్వం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబల్ రోడ్కు వైసీపీ నాయకుడు ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ. సుమారుగా 1,59,50,000 రూపాయలతో పనులు ప్రారంభం. మురుకుంద గ్రామంలో ఘనంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జన్మదిన వేడుకలు. మండల కన్వీనర్ ఆర్ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చిన అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఎఫ్ఏపీటీఓ నిరసన. సిపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. చెన్మాన్పల్లి గ్రామంలో రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపిన స్థానికులు. బెన్నూరు అగ్గనూరు గ్రామాలలో జిల్లా కలెక్టర్ పౌసిని బాసు శ్మశాన వాటికలు తనిఖీ. రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్. అచ్యుతాపుర త్రయం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్దపూడి మండలం అచ్యుతాపుర త్రయం గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీతో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, ఇతర సేవలకు సంబంధించిన రిజిస్టర్లను, సిబ్బంది హాజరు పట్టికను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. సచివాలయానికి వివిధ సేవల నిమిత్తం వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా గడువులోపే పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి గ్రౌండింగ్ పూర్తయిన ప్రతి ఇల్లు నిర్మాణం పూర్తయ్యే విధంగా లబ్ధిదారులను చైతన్యపరచాలని కలెక్టర్ తెలిపారు. 10% అన్న పెట్టుకుంటే 1.5 lakh, 1.5 lakh ఏం కావాలి మనకు మెటీరియల్ సిమెంట్ స్టీల్ ఇస్తాడు అండి తెచ్చి ఆ బుక్ చేసి ఎక్స్పెండిచర్ అంటే కాదు చెప్తున్నా చెప్పాడు ఆ ఇంట్లో నిన్నచ్చిందాకు మరి ఏం చేశారు చెప్పండి. నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 160వ జయంతి, ఆజాద్ చంద్రశేఖర్ 115వ జయంతి నిర్వహించారు. గాంధీనగర్లోని దువ్వూరు నిలయంలో జరిగిన కార్యక్రమంలో తిలక్ చంద్రశేఖర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసలపూడి రమణరాజ్ మాట్లాడుతూ, దేశభక్తి దైవభక్తి ఉంటేనే సమాజం ప్రగతి సాధిస్తుందన్నారు. ఈ ఏడాది గణేష్ నిమజ్జన ప్రాంగణాన్ని యథావిధిగా జగన్నాథపురం ఉప్పుటేర్ వార్ఫ్లో వినాయక సాగర్లను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించాలన్నారు. ముఖ్యమంత్రికి వినతి పత్రం పంపించారు. నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ ఏడాది 33వ వార్షికోత్సవం యథావిధిగా జరుగుతుందని తెలిపారు. గణేష్ ఉత్సవాలు చేసే వారందరితో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆజాద్ చంద్రశేఖర్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజలకి నష్టం కలగకుండా ఉండేటువంటి విధంగా దేశభక్తితో ముందుకు కదిలినటువంటి దేశభక్తులు, ఆ విధంగా మహానుభావులు ఇద్దరి యొక్క జయంతి ఒకే రోజున రావడం, మనం నివాళులర్పించుకోవడం ఆనందదాయకం. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి వస్తూ ఉంది. ఈ వినాయక చవితి నవరాత్రులు ముగిసిన తర్వాత ఈ యొక్క మట్టి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిమజ్జనం చేసేటువంటి ప్రాంగణంగా జగన్నాథపురం ఉప్పుటేరు వార్పు రోడ్లో ఉన్నటువంటి వినాయక సాగర్లో ఈ ఏడాది అనుమతులు మంజూరు చేసేటువంటి విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని పంపించడం జరుగుతోంది. ఈరోజు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి జయంతి, అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి కూడా ఈరోజు నగర గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. నగర గణేశోత్సవ సమితి గత 33 సంవత్సరాలుగా బాలగంగాధర్ తిలక్ గారి జయంతిని నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. నగర గణేశోత్సవ సమితి గత 33 సంవత్సరాలుగా 1989లో ఏర్పడి గత 33 సంవత్సరాలుగా సామూహిక గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని స్థానిక వార్ఫ్ రోడ్లోని వినాయక సాగర్ ప్రాంగణంలో జరుగుతుండడం అందరికీ, నగర పౌరులందరికీ తెలుసు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని నగర కర్నూలు జిల్లా కౌతాళ మండలం ఉరుకుంద గ్రామం డబల్ రోడ్డుకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఉరుకుంద నుండి కౌతాళంలో సుమారుగా 1,59,50,000 రూపాయలతో డబల్ రోడ్డు శాంక్షన్ అయిందని ప్రదీప్ రెడ్డి అన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న దేవస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బాలనగిరెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. కర్నూలు జిల్లా కౌతాళ మండలం ఉరుకుంద గ్రామంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల కన్వీనర్ ఆర్ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి బాణాసంచ పేల్చి అభిమానుల మధ్య కోలాహలంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసా వాచ కోరుకుంటున్నానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్క కార్యకర్త చేసిన కష్టానికి అందరూ చిరుని అందరూ ఋణపడి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా షామీన కట్టడం నుంచి చేపలు వేయడం ట్రాక్టర్ రిసీవ్ చేసుకోవడం ఎంతో కష్టపడి నిన్నటి వరకు వర్షాలతో ఇక ఈ కార్యక్రమం జరగదేమో అనేంత వరకు ఉన్న పరిస్థితి నుండి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చేసుకోవడం మనందరి అదృష్టమని ఈ సభా మూలకంగా అభ్యర్థిస్తున్నాను. దళిత బంధు ఎన్నికల స్టంట్ బంధు కాకూడదని రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అతిమేల మాణిక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారత కోసం దళిత బంధు పథకం ద్వారా నేరుగా దళితులకు 10 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలతో అధికారులతో సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 మందికి ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి అట్లనే పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూర్ నగర్ లో ఇది అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. హుజూర్ నగర్ లో కూడా ఈ పథకాన్ని ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేసే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి హామీ గాని అట్లనే ఇట్లా దళితులకు ఇచ్చినటువంటి అనేక హామీలు నెరవేరినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజధాని నగరంలో 128 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు గడిచిన ఇప్పటిదాకా అది అతిగతి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన ఉపాధ్యాయులకు వారికి రావాల్సిన బెనిఫిట్స్ ప్రభుత్వం వెంటనే అందించాలని బీటీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ఉపాధ్యాయులతో కలిసి ప్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వింజమూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ఉపాధ్యాయులతో కలిసి ప్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.
పెండింగ్ లో ఉన్న పిఆర్సీ బిల్లులను వెంటనే అమలు చేయాలని అదే విధంగా నెలవారీ పదోన్నతలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఎఫ్ఏపిటిఓ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2018 జూలై నుంచి అమలు కావలసిన పిఆర్సీ ఇప్పటికీ నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 36 నెలలు ఆలస్యమవుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల కనికరం లేకుండా నిధులు నిర్వహించకుండా జగన్ ప్రభుత్వం విఫలమైందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. కానీ 2018 పాదయాత్రలో నేనున్నాను, నేను విన్నాను, నేను చూశానని హామీ ఇచ్చిన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, కానీ ఇప్పటికైనా తమ మీద దయవుంచి డిఏ మరియు ఆర్డీఏలను మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. విద్యా వ్యవస్థ లేకపోతే మన విద్యార్థులు లేకపోతే ఏ మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ కాదనేది వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ప్యాప్టో ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు ఇక్కడ హిందూపురం పాత తాలూకా ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నేను విన్నాను, నేను చూశాను, నేను మీకు హామీ ఇస్తున్నాను అని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది, కానీ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి తక్షణమే. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గల ఎల్లమ్మ దేవాలయంలో ఆషాఢమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. బాలికలు, మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి నుంచి దేవాలయం వరకు బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి జ్యోతి వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఎల్లమ్మ దేవాలయానికి ఎంతో ఘనచరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఆషాఢమాసం బోనాల ఉత్సవం సందర్భంగా వేద మంత్రాలతో మూల విరాట అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి వివిధ రకాల పూల అలంకరణతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ బోనాల ఉత్సవాల్లో పలువురు భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేము ఎత్తుకుపోతాం, ఆ జీప్ కొంచెం వెలిగితే పోదామని జీప్ మా అందరు ఎక్కువ బయట పోయి అందరు ఎక్కువ బయట పోయాడమ్మా. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని దుర్గా ఫంక్షన్ హాల్లో ఘనంగా నెమలికొండ హరీష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మరియు సీనియర్ హైకోర్టు న్యాయవాది హరీష్, సినీ పరిశ్రమకు చెందిన ఆనంద్ భరద్వాజ్, సీనియర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నీ జరిగింది.
నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలంలోని చెన్మాన్పల్లి గ్రామంలో రోడ్డు సరిగ్గా లేదని ఆ రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. గత 3 సంవత్సరాల క్రితం 2018లో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా జడ్పీ రోడ్ నుంచి తాండ ద్వారా చెన్మాన్పల్లి గ్రామం వరకు 130 లక్షల అంచనా వ్యయంతో పనులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ నేటికీ శిలాఫలకానికే పరిమితమై గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరీ అధ్వానంగా మారడంతో రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే రోడ్డు వేసి ప్రజల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. కట్టుకొని 3 సంవత్సరాలు అయింది ఆయన తీసుకుంటా అది వేస్తాము వేస్తామని చెప్తున్నాడు కానీ ముందు కొట్టలేడు వేస్తలేడు కల్మెంట్ ఒకటి కట్టిండు నామకే వస్తే అది అట్లే ఆపిండు. ఇక రోడ్డు మాకు ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు గవర్నమెంట్ ఎవరైనా సరే ముందుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం మేము. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని సంగేం కుర్దు బెన్నూర్ అగ్నూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఫౌసమీ బసు శ్మశాన వాటికలను తనిఖీ చేశారు. రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు సరిగ్గా లేకపోవడంతో సంగేం కుర్దు గ్రామానికి కలెక్టర్ ఫౌసమీ బసు 3 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లో ప్రయాణం చేశారు. తాండూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్ల దుస్థితి ఇలాగే ఉందని స్థానికులు వాపోతున్నారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాండేరు మండలం గుత్తులపుట్టులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్తో పాటు అన్ని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దీనివలన సామాన్యుల బ్రతుకు దయనీయంగా మారిందని అన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి. జై తెలుగుదేశం. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. జై తెలుగుదేశం. ప్రభుత్వం ఉండి వైఖరి. జై తెలుగుదేశం. ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసే 172 జీవోను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా సత్యవేడు ప్యాప్టో ఉపాధ్యాయుల సంఘం చైర్మన్ కోటేశ్వరరావు కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్యాప్టో ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సంఘం ప్యాప్టో చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమిక విద్యను విచ్ఛిన్నం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్యాప్టో ఉపాధ్యాయుల సంఘం సెక్రటరీ గురునాథం, కుప్పయ్య, మునిరాజ్, శ్రీనివాసులరాజు, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. మీరు నా కోసం ఎదురు చూడకుండా మీకోసం మీరు వెంటనే మీకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపలే మీకు పిఆర్సీ నుంచి డిఏల కోసం ఎదురు చూడకుండా మీకు వెంటనే విడుదల చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని ఈరోజు మనం నిలబెట్టుకోలేదు కాబట్టే మేమంతా కూడా ఈరోజు ధర్నాలకు పాల్గొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వాటిని వెంటనే విడుదల చేయాలి. దాదాపు 7 డిఏలు పెండింగ్ ఉంది. ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 డిఏలతో పాటు ఎప్పటికప్పుడు మీకు రావాల్సిన బకాయిలు కానీ డిఏలు కానీ ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే మీకు ఇమ్మీడియట్గా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ దిశ యాప్ పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలని, దిశ యాప్ కు మహిళా పోలీసులు వాలంటీర్లే అంబాసిడర్లని స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నాగలాపురం మండల కేంద్రంలోని గురు అనుగ్రహ కళ్యాణ మండపంలో దిశ యాప్పై డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో 7 మండలాలకు సంబంధించిన ఎస్ఐలు, సచివాలయం, మహిళా పోలీసులు, సంఘమిత్రాలు, వాలంటీర్లు, మహిళలు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని మహిళలు ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఏ శివకుమార్ రెడ్డి, సురేష్ కుమార్, పలువురు ఎస్ఐలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏ డాక్టర్ అయినా ఎక్కడైనా ఏదైనా జరిగితే
చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలోని కొత్తూరు గిరిజన కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో బాధపడుతున్న సుబ్బమ్మ అనే మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆకుపసర్లు ఆముదంతో వైద్యం చేసి సుఖప్రసవం చేయాలని గ్రామస్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ విషాదం మిగిలింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రసవ వేదనతో బాధపడుతున్న సుబ్బమ్మకు ఆకుపసరుతో వైద్యం చేసి సుఖప్రసవం చేయాలనుకున్నారు. కానీ నాటు వైద్యం వికటించి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో శ్రీకాళహస్తిలోని అంబులెన్స్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ పురిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని అంబులెన్స్లోకి ఎక్కించుకునే లోపే నడి రోడ్డుపై బిడ్డకు జన్మనిచ్చింది. గ్రామస్తులు రోడ్డుపైన చీరలు కట్టి ప్రసవ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తమ గ్రామానికి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కోరుకుంటున్నారు. మాకు రోడ్డు సరిలేదు. మా వాళ్ళు రోడ్డు వేయించుకునే వాళ్ళు కాదు. మాకు ఎవరంతగా ఎతికి వేసే వాళ్ళు లేరు. మా రోడ్డు ప్రాబ్లం వల్లే మాకు అంబులెన్స్ కూడా మాకు రోడ్డుకి రాదు. మా కాలనీకి కేవూర మండలం కొత్తూరు గ్రామం. మాకు 4 గంటల నుంచి పాప డెలివరీ టైము, నిప్పులు పడుతుండింది. 1 నైట్ 8 మాకు సరిగ్గా లేదు. మాకు రోడ్లో నుంచి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా అంబులెన్స్ చేసి అంబులెన్స్ మా రోడ్లో నుంచి తీసుకురావాలంటారు. మెయిన్ రోడ్డు తీసుకొస్తేనే పాపం కానీ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోతాం అనేసాను. ఇంకా దానివల్ల మధ్యలో నుంచి నడిపించుకొని వచ్చేటప్పుడు పాప మధ్యలోనే డెలివరీ అయ్యి బేబీ చనిపోయింది. అంబులెన్స్ రాలా, మేము తీసుకుపోయిన బేబీ చనిపోయినప్పుడు అంబులెన్స్ వచ్చింది. డెలివరీ అయినప్పుడు వచ్చింది. సరిగ్గా లేదని చెప్పారు. వాళ్ళేం ప్రస్తుతానికి అయితే మాకు ప్రస్తుతానికి అయితే అక్కడికి రారు. మామూలుగా మెయిన్ రోడ్డు తీసుకొస్తేనే ఏ ఆపత్తి వచ్చిందో మెయిన్ రోడ్డుకి రావాల్సింది. లోపలికి అయితే అంబులెన్స్ అయితే ఎప్పుడు వచ్చిందిలే. మా రోడ్డు సరిలే, మేము అది మాకు రోడ్డు అయితే సరిలే. అంతా గుంతల రోడ్డు, రోడ్డు గురించే పట్టించుకునేదిలే. అవకాశం మాకు ఇలా మేము వేసుకుని చేసిందిలే. అది మాకు ప్రతిసారి ఇదే మాకు బాధ. అచ్యుతాపురత్రయం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్దపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీస్తో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, ఇతర సేవలకు సంబంధించిన రిజిస్టర్లను, సిబ్బంది హాజరు పట్టికను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. సచివాలయానికి వివిధ సేవల నిమిత్తం వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా గడువులోపే పూర్తి చేయాలన్నారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి గ్రౌండింగ్ పూర్తయిన ప్రతి ఇల్లు నిర్మాణం పూర్తయ్యే విధంగా లబ్ధిదారులను చైతన్యపరచాలని కలెక్టర్ తెలిపారు. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.